ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మనము ఇంట్లోనే కోవిడ్ టెస్ట్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. బిఫోర్ వ్లాగ్లోకి వెళ్ళే ముందు కోవిడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. పెండమిక్ అండి ఇది, పెండమిక్ అంటారు వైరస్ని. సో పెండమిక్ అంటే ఆల్ ఓవర్ వరల్డ్లో వచ్చే ఒక వైరస్ని మనం పెండమిక్ అని పిలుస్తాము. అలాగే ఈ కరోనా వైరస్ అనేది లంగ్స్నే కాదండి, బాడీలో ఎక్కువైతే బాడీలో అన్ని పార్ట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. బికాస్ ఇది ఆర్ఎన్ఏ గ్రూప్డ్ వైరస్ అనమాట. ఆర్ఎన్ఏ అంటే మన బాడీలో డిఎన్ఏ ఆర్ఎన్ఏ అన్నది ఒకటి ఉంటుందండి. సో ఆర్ఎన్ఏ అంటే మన బాడీలో అన్ని పార్ట్లు పనిచేయడానికి ఉపయోగపడుతుంది, అది మన బాడీలో ఉంటుందన్నమాట. డిఎన్ఏ వచ్చేసి మన జీన్ అండి. ఇది కరోనా వైరస్ అనేది చాలా పెద్దగా రూపం ఉంటుందండి, అన్ని చిన్న చిన్నగా ఉంటాయి వైరస్. ఇది మాత్రం చాలా పెద్దది, అందుకే ఇంకా మెడిసిన్ కనుక్కోలేకపోతున్నారు. దీనికి రిజల్ట్ అయితే నెల్లూరులో కనుక్కున్నారంటారు, అది అప్రూవల్ కూడా చేస్తారు అన్నారు. ఇంకా 2 డేస్ టైం ఉంది. ప్రజెంట్ అయితే ఈ కిట్ అనేది మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ వాళ్ళు ఫ్రమ్ పూణే కనుక్కున్నారండి. ఇది కోవిడ్ సెల్ఫ్ టెస్ట్ అనమాట. కాస్ట్ వచ్చేసి 250 రూపీస్. ఈ వీక్ నుంచే మీకు మెడికల్ షాప్లో దొరుకుతుందండి. ఈ కిట్ చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు, ఎలాంటి వాళ్ళైనా ఈజీగా అర్థం చేసుకోగలరు. ఇది ఫస్ట్ ఆర్టీపీసీటీ కిట్ అండి. ఆర్టీ అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ పాలిమర్ చైల్డ్ ట్రాన్స్ఫర్ అనమాట. ఇది ICMR కూడా ముద్రించింది, యూజ్ చేయొచ్చండి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇన్ ఇండియా లాస్ట్ థర్స్డేలే అప్రూవల్ చేసింది. ఇప్పుడు ఈ కిట్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాము. ఇంట్లో ఏ టెస్ట్ చేసుకోవాలన్నా ఫస్ట్ బిఫోర్ మీ హ్యాండ్స్ అనేవి చాలా నీట్గా ఉండాలండి, అందుకే హ్యాండ్ వాష్ చేసుకోవాలి. హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత కిట్ అనేది ఓపెన్ చేయాలన్నమాట. కిట్ ఓపెన్ చేసిన తర్వాత అందులో మీకు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ బుక్ అనేది ఒకటి ఉంటుందండి. పైన మీకు ప్యాకింగ్ అనేది సీల్ కూడా చూపిస్తారు, ఎలా ఓపెన్ చేసుకోవాలనేది. సో ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి. ఆ తర్వాత చిన్న ట్యూబ్ ఒక పేపర్లో, తర్వాత నేజల్ స్వాబ్ స్టిక్ ఒకటి ఉంటుందండి. ఫస్ట్ ఇది వచ్చేసి మన సొల్యూషన్ అనమాట. సో మనము టెస్ట్ చేసుకునే సొల్యూషన్ ఉంటుంది, ఆ ప్యాక్ ఓపెన్ చేసి అది పక్కకు పెట్టుకోవాలన్నమాట. దానికి ఒక క్యాప్ కూడా ఉంటుంది, చాలా నీట్గా ఇచ్చారండి దాన్ని. ఆ తర్వాత ఇది నేజల్ స్వాబ్ అనమాట, అంటే కాటన్ స్వాబ్ ఉంటుంది. ఎప్పుడు కాటన్ని టచ్ చేయకూడదు, బికాస్ అది స్టెరైల్ కాబట్టి, అంటే వితౌట్ జెమ్స్ అనమాట. పైన ఉన్న స్టిక్ని నీట్గా తీసుకోవాలి. ఇది వచ్చేసి టెస్ట్ కిట్ అండి. ఇది వచ్చేసి బయో హజార్డ్ బ్యాగ్ అనమాట. బయోహజార్డ్ బ్యాగ్ అంటే ఇన్ఫెక్షియస్ వేస్ట్, అంటే క్రిములు ఉండే బ్యాగ్. బిఫోర్ టెస్ట్ చేసుకునే ముందు మైల్యాబ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మొబైల్లో ఆండ్రాయిడ్లో ఉంది, యాపిల్ సెల్లో కూడా ఉంది. డౌన్లోడ్ చేసుకొని మీ డీటెయిల్స్ అనేవి అందులో పెట్టాలన్నమాట. సో తర్వాత మనము ఏదైతే సొల్యూషన్ వాళ్ళు ఇచ్చారో క్యాప్ని కిందకి ట్యాప్ చేయాలి, ఎందుకంటే సొల్యూషన్ అంతా కిందకు వస్తుంది. ట్యాప్ చేసిన తర్వాత దాన్ని అన్స్క్రూ చేయాలి, అంటే ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత అది చేతిలోనే పట్టుకొని ఆ సొల్యూషన్ని కాటన్ స్టిక్ అనేది తీసుకోవాలి. కాటన్ పైన టచ్ అవ్వకూడదండి, అది గుర్తుపెట్టుకొని రివర్స్లో తీసుకోవాలి. ఆ తర్వాత నోస్లో అది పెట్టుకోవాలి. ఎంతవరకు అంటే మనకు ఐ లెవెల్ వరకు వెళ్తుందండి. ఐ నెవర్ వరకు వెళ్ళి 2 నోస్ల్లో అది పెట్టుకోవాలన్నమాట. 2 ఇంచెస్ నుంచి 2 ఇంచెస్ వరకు వెళ్ళాలండి. ఆ తర్వాత ఆ స్వాబ్ను ఓపెన్ చేసి ఆ సొల్యూషన్లో పెట్టి బాగా దాన్ని తిప్పాలన్నమాట. బాగా తిప్పాలండి, ఒక 2 సెకండ్స్ అయినా తిప్పాలి, ఎందుకంటే మన నోస్లో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా అందులోకి బాగా మిక్స్ అయ్యేలాగా తిప్పాలి. ఆ తర్వాత ఆ స్టిక్ను 6 వరకు ఇంచేయాలన్నమాట. ఇంచేసిన తర్వాత మళ్ళీ క్యాప్ వేసేయాలి దానికి. క్యాప్ వేసిన తర్వాత ఆ సొల్యూషన్ ఎత్తి ఆ టెస్ట్ కిట్లో వేయాలన్నమాట. 3 డ్రాప్స్ 3 డ్రాప్స్ వేసిన తర్వాత మనము ఒక 15 to 20 మినిట్స్ వరకు వెయిట్ చేయాలండి. అప్పుడే మనకు టెస్ట్ రిజల్ట్ అనేది తెలుస్తుంది. బిఫోర్ మీరైతే టెస్ట్ అనేది అంతకుముందు వరకు మనకు డిక్లేర్ అయింది అదంతా ఫేక్ అండి. 15 to 20 మినిట్స్ వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఆ తర్వాత మైల్యాబ్ అనేది కెమెరా ఉంటుందండి, దాంట్లోనే యాప్లో దాన్ని ఆ ఫోటోని క్యాప్చర్ చేసి మనం వాళ్ళకి పంపిస్తే వెంటనే వాళ్ళు మనకు రిపోర్ట్ అనేది సెల్లోనే పంపిస్తారండి. సో కంట్రోల్ అనేది లైన్ ఒకటి వస్తే అది నెగిటివ్ అని అర్థం. టీ దగ్గర, కంట్రోల్ దగ్గర, టీ దగ్గర రెండిట్లో 2 లైన్లు వచ్చినాయంటే పాజిటివ్ అని అర్థం అండి. సో వెంటనే మైల్యాబ్ వాళ్ళు మీ రిపోర్ట్ అనేది పంపించేస్తారు. సో ఫస్ట్ బిఫోర్ డౌన్లోడ్ చేసుకొని మీ డీటెయిల్స్ ఫిల్ చేసి పంపించాలి. ఆ తర్వాత కెమెరాతో మీరు టెస్ట్ చేసుకున్న దాన్ని 15 to 20 మినిట్స్ వెయిట్ చేసి మీరు ఫోటో తీసి పంపించాలన్నమాట. అప్పుడు మీ రిపోర్ట్ అనేది వస్తుంది. మనం యూజ్ చేసినంతా బయోహజార్డ్ బ్యాగ్లో వేసి డస్ట్బిన్లో పారేయాలండి, ఎందుకంటే అది ఇన్ఫెక్షియస్ వేస్ట్ కాబట్టి బయోహజార్డ్. సో టెస్ట్ ఇలా ఉంటుందండి, 2 లైన్స్ వస్తే పాజిటివ్ అని అర్థం, 1 లైన్ వస్తే నెగిటివ్ అని అర్థం. ఆ తర్వాత 2 ఇంచెస్ ఇలా ఖచ్చితంగా మన నోస్లోకి వెళ్ళాలి, అప్పుడే టెస్ట్ రిజల్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది. సో ఈ కోవిడ్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు ప్రివెన్షన్ మెథడ్స్ అనేవి యూస్ చేయాలి. హ్యాండ్ వాషింగ్ ఖచ్చితంగా చేయాలి బయట నుంచి వచ్చిన తర్వాత. మాస్క్ బయట ఖచ్చితంగా మెయింటైన్ చేయండి.
అలాగే 6 feet దూరాలు అనేది ఖచ్చితంగా పాటించండి. వాళ్ళ నెల్లూరు మెడిసిన్ది గవర్నమెంట్ అప్రూవల్ చేస్తుందంట, 2 డేస్ వాళ్ళు టైం అడిగారు ఐసీఎంఆర్ టెస్ట్ చేయాలి ఆ మెడిసిన్ అనేది. ఆ తర్వాత ఈ కిట్ ఈ వీక్ నుంచి మెడికల్ షాప్స్లో దొరుకుతుంది. సో ఎవరంటే వాళ్ళు వెళ్ళి తీసుకోకూడదండి. ఆల్రెడీ పాజిటివ్ పేషెంట్స్ ఎవరైనా కల్పించినా, మీకు సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే వ్యాధి లక్షణాలు మీలో ఉన్నా, వాళ్ళు ఇంట్లో తెచ్చుకొని టెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా రిపోర్ట్స్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇంట్లోనే 15 మినిట్స్లో 20 మినిట్స్లో మీకు రిపోర్ట్ అనేది తెలిసిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్స్ లక్కీ. బాయ్. సీ యూ ఆర్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.